కొత్త పరిశ్రమలకు పెద్దపీట వేశారు. పరిశ్రమలు నెలకొల్పడం కాదు, ప్రజలకు హాని చేయని పరిశ్రమలను పెద్దపీట వేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. పాసమైలారం పారిశ్రామిక వాడలోని వ్యర్థ జలాల శుద్ధి కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్యానికి ఆస్కారం లేకుండా పరిశ్రమలు నడపాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు పెద్దపీట వేస్తుందన్నారు. ఓఆర్ఆర్ బయటకు కాలుష్యకారక పరిశ్రమలను తరలించడమే కాకుండా వ్యర్థాలను శుద్ధి చేసే కేంద్రాలను నిర్మించాలనే తరహాలో పరిశ్రమలకు సూచిస్తున్నామన్నారు. ఇక్కడ గ్రౌండ్ వాటర్ను కలుషితం చేస్తున్న పరిశ్రమలున్నాయని, అలాంటి పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పారిశ్రామిక వాడలో హరితహారానికి పెద్దపీట వేయాలన్నారు. హైదరాబాద్ ఫార్మాసిటీలోని అంతర్జాతీయ ప్రమాణాలకు నిబంధనలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు కల్పించి తరలిస్తాం, అలాగే పాసమైలారం ఐడియాలోని ఐటీఐను మంజూరు చేసి నిర్మిస్తామన్నారు. స్థానికులతో మమేకమై సెమీ స్టీల్ను స్టీల్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలు రూపకల్పన చేయాలని ఆయన సూచించారు. పారిశ్రామిక వాడలో గతంలో వెదజల్లే వ్యర్థ జలాలను, గాలి కాలుష్యంను నిర్మూలించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పారిశ్రామిక వాడ 1700 ఎకరాలు. ఇక్కడ పెద్ద గ్రీన్ బెల్ట్ అవసరం ఉందని, దాని పరిశ్రమలకు ముందుకు రావాలని, ఆదర్శ పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దేందుకు పరిశ్రమలు శ్రీకారం చుట్టాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.